ఏంటంటే భిన్న భాషలు భిన్న జాతులు ఉన్నటువంటి చోట పరిపాలన తెలియనటువంటి వాళ్ళకి ఎలా ఇచ్చారు, ముందు ట్రైన్ చేయాలి కదా అని మాట్లాడారు ఆ రోజున ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు స్వతంత్రం వచ్చినాడు. కాబట్టి అట్లాంటి ఫీలింగ్ ఉన్నటువంటిది ప్రపంచం అంతా కూడా విస్తుపోయింది. అసలు ఎలా సాధ్యం ఇదేంటంటే దాదాపు 500-600 దేశాలుగా విడిపోయి ఉన్నటువంటి దాన్ని, మొక్కలు చెక్కలైనటువంటి దాన్ని, ఒకళ్ళనొక మీదకొకళ్ళని ఉసిగొల్పి మొత్తం మీద కలిపి ఒక దేశం కిందకి తీసుకొచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఆ తీసుకొచ్చిన దాంట్లో రాష్ట్రాల వారీగా ఈ సిస్టమ్స్ని సెట్ చేసుకొచ్చుకున్నారు. దాన్ని అసలు పరిపాలించడం ఎట్లా సాధ్యం అవుద్ది? ఎందుకంటే ఒక భాషలో అన్ని భాషలో తెలిసినోడు ఎవడుంటాడు? ఈవెన్ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, ఎవరైతే బ్రిటన్ ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి, స్వతంత్రం రాకముందే ఆయనకి అవకాశాలు వచ్చినాయి. అలాంటి వ్యక్తికి ఎట్లాగా అన్ని భాషలు రావు? నార్త్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియా రాదు, ఈస్ట్ రాదు, అసలు వెస్ట్ రాదు, కొన్ని అసలు గిరిజన భాషలు అయితే తెలియనే తెలియదు. అలాంటప్పుడు వీళ్ళందరి పరిపాలన ఎలా సాధ్యం? అసలు వాళ్ళు వీళ్ళ పరిపాలన ఎట్ట ఒప్పుకుంటారు అని ఆలోచించినటువంటి ప్రపంచం అంతా కూడా. అలాంటిది ఆ పరీక్షలో నెగ్గింది భారతదేశం. భిన్న భాషలు భిన్న జాతులు ఉన్నా కూడా సంయమనం అనేటువంటిది, సమన్వయం, ఈ రెండు కూడా భారతదేశానికి ఒక అద్భుతమైన వరం. ఎలాంటి సంక్షోభాలు వచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి సంయమనం ఉంది. అదే సందర్భంలో ఒకళ్ళనొక్కళ్ళు కలుపుకుపోయేటువంటి గుణం ఉంది. మిగతా టైంలో కొట్టుకు చేస్తారు, ప్రతిసారి కూడా ప్రతి దాంట్లో మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది. మన దగ్గర కూడా ఓ 10% మైనస్ ఉంది. ఏంటది, ఉన్మాద శక్తులు లేకపోతే కనుక ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డం అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ 10% మంది మాటలే పబ్లిష్ అవుతూ ఉంటాయి, హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ 90% మంది ఐక్యంగా ఉండబట్టినే ఈ దేశం 75 ప్రశాంతంగా ఉండగలిగింది. రాజకీయపరమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తుల మధ్యన అభిప్రాయ భేదాలు ఉంటాయి, అహాల మధ్యన పోరాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే చేసుకుంటున్నారు, కానీ నియంతృత్వ ధోరణిలో చేయట్లేదు. అంటే ఏ చైనా వాడు ఉంది ఇప్పుడు, చైనా వాడు ఇక్కడ మనకి నీతులు చెప్పేటువంటి కమ్యూనిస్టులకి హెడ్ అయినటువంటి రష్యా చైనాలో రెండో పార్టీనే లేదు, అసలు రెండో పార్టీనే లేకుండా బతుకుతున్నారు. అలాగే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు చెప్పేటువంటి ఒక అమెరికాలోనో ఫ్రాన్స్ లాంటి చోట్లను చూస్తే రెండు పార్టీల మధ్యన ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇక్కడ కూడా ఆ లెక్కనైతే రెండు పార్టీలు ప్రజాస్వామ్యం అంటారు, కానీ సంకీర్ణాలు నడుస్తున్నాయి. ఇక్కడ సంకీర్ణాలే ఇప్పుడు నడుస్తుంది, ఇంతకుముందు నడిచింది కూడా. మొట్టమొదట పార్టీ ప్రభుత్వం, ఏకపార్టీ ప్రభుత్వం నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత కాలంలో సంకీర్ణాల శకం జనతా గవర్నమెంట్తో, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ సంకీర్ణాలు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఇప్పుడు నడుస్తున్నటువంటి యూపీఏ ఎన్డీఏ. అంటే ప్రభుత్వాలు ప్రజల మధ్యన సమయ కలయిక ఎట్లాగో పార్టీల మధ్యన కలయిక కూడా అట్లా నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో కలిసి సాగటం అన్నటువంటి నేర్చుకున్నాం. ఇందులో కూడా లోపాలు ఉండొచ్చు, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. ఆ లోపాల కోసం వ్యవస్థ మూల స్వరూపాన్ని మనం నాశనం చేయాలి. వ్యవస్థ మూల స్వరూపం ఏంటి? సమిష్టి తత్వం. ఈ సమిష్టి తత్వాన్ని చూపించుతున్నాం ఇప్పుడు ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా. ఆ సమిష్టి తత్వం ఇప్పుడు మమతా బెనర్జీ రాజకీయ పరంగా పచ్చిబూతులు తిడుతుంది మోడీని, మళ్ళీ అదే మమతా బెనర్జీ మొన్న కీలకమైన సందర్భంలో నమస్కారం పెట్టిపోయింది.